2019 వరకు ఈ ఒక కార్యక్రమం ఒక ఈ మిషన్ ఒక లాస్ట్ ఇయర్ ఈ మిషన్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ టాయిలెట్ ఉండాలి టాయిలెట్ ని ఉపయోగించాలి అదే విధంగా గ్రామాలు నగరాలన్నీ కూడా క్లీన్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేయబడుతున్న ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే అక్టోబర్ 2 2019 ఉందో అది మన దేశపిత మహాత్మా గాంధీ గారు ఒక 150వ జయంతి ఆ రోజున ప్రతి ఒక్కరుకు ఈ టాయిలెట్ ఉండాలి ఇండియా క్లీన్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము సో ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ 15 రోజులు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ స్వచ్ఛత హి సేవ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు వేరే వేరే ఆర్గనైజేషన్స్ తర్వాత సిటిజన్స్ కూడా పిలువడం జరిగింది సిటిజన్స్ ఏదైతే కార్యక్రమం చేయబడుతున్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ సిటిజన్స్ కానివ్వండి ప్రైవేట్ సిటిజన్స్ కానివ్వండి తర్వాత ఎన్జిఓస్ తర్వాత వేరే వేరే సోషల్లీ కాన్షియస్ ఆర్గనైజేషన్స్ ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీకు స్వచ్ఛ మంచ్ అని ఒక పోర్టల్లో మీరు చూపించవచ్చు సో దాని ద్వారా ఇంకా ప్రజలకు ఒక ఆహ్వానం వస్తుంది ప్రజల్లో ఒక చైతన్యం వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు సో ఇవాళ చూస్తే ఏదైతే మనకు హెచ్పిసిఎల్ ఉందో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్కు తర్వాత మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్ ఇన్ విశాఖపట్నం అండ్ ఫర్దర్ ఎక్స్పాండింగ్ ఇన్ విశాఖపట్నం ఆల్సో పెద్ద ఫుట్ ప్రింట్ ఉన్న ఒక ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి రెగ్యులర్గా ఎప్పుడైతే ఈ స్వచ్ఛత పక్వాడా కానీ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలు ఎప్పుడైతే ఉంటాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ప్రకటించినా కూడా వాళ్ళు పెద్ద ఎత్తున పబ్లిక్లో వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నారు ఈరోజు కూడా వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఈ ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు కూడా నా ఒక అభినందనలు ఎందుకంటే వాళ్ళ ఒక రెస్పాన్సిబిలిటీ ప్రజల్లో తీసుకురావడం అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఉండాలి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కి ఉండాలి వాళ్ళది కార్యక్రమం చక్కగా ప్రతిసారి చేయబడుతున్నారంటే దాన్ని మనం అందరం కూడా సహకరించి అభినందించాల్సిన అవసరం ఉంది సో మై సిన్సియర్ అప్రిషియేషన్ అగైన్ టు హెచ్పిసిఎల్ ఆన్ దిస్ ఒకేషన్ అండ్ విశాఖపట్నం సిటిజన్స్ కూడా నా ఒక అపీల్ ఏంటంటే ఏదైతే ఈ స్వచ్ఛ భారత్ అనే ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నామో మనం అందరం కూడా మన వంతు ఎంత చేయగలమో దాన్ని చేస్తాము కేవలం ఒక గవర్నమెంటే మాత్రం కాదు సిటిజన్స్ కూడా ఒక చేయగలము సిటిజన్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయగలమని మనం ప్రతి ఒక్కరూ చూపిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి హెచ్పిసిఎల్ సంస్థకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్.